క్వాడ్రాటిక్ గ్రాఫ్స్ లో ఎక్సర్సైజ్ 3.15 లో ప్రాబ్లం నెంబర్ 6 చూస్తున్నాం. ప్రాబ్లం నెంబర్ 6 గ్రాఫ్ చెప్పాను కదా. ఈ గ్రాఫ్ ఏమని చూసినామంటే, సో మనకి ఏం అలా 2 ఈక్వేషన్ ఇస్తారా. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ యూజువల్ టేబుల్ ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలా, పారాబోలా డ్రా చేస్తామా. వాడు ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలా, మనము సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద గ్రాఫ్స్. కానీ ఇక్కడ చూసామంటే వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4, సో బోత్ ఎలా ఉంది, ఈక్వల్ గా ఉంది అంటే ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ ఈ ఈక్వేషన్ కి టేబుల్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ చేస్తాము. ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ కావాలి. కానీ చూడండి రెండు ఈక్వేషన్ ఎలా ఉంది, ఈక్వల్ గా ఉందా. సో ఇలా ఉన్నప్పుడు మన గ్రాఫ్ ఎలా వస్తుంది, మన వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం నేను. అర్థమవుతుందా. సో యాజ్ యూజువల్ ఫస్ట్ ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేయాలి, మనం టేబుల్ కావాలి మనకి, సబ్ టేబుల్ వేయండి. సో టేబుల్ ఏం తెలుసా తెలుదా. సో ఫస్ట్ ఏమే, లాస్ట్ ఏం రావాలా, ఫస్ట్ లో ఎక్స్ వాల్యూ కావాలా, దాని నుంచి వై వాల్యూస్ వస్తుంది మనకి. అప్పుడు ఇక్కడ ఏదో కావాలంటే ఏమది, ఆ ఈక్వేషన్ అదే రాయాలి ఇక్కడ. ఆ ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఎక్స్ స్క్వయర్, నెక్స్ట్ ఏముంది, ప్లస్ మైనస్, సో ప్లస్ 3x మైనస్ 4 మైనస్ 4. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది అవునా. యాజ్ యూజువల్ ఏం చెప్పారు, మైనస్ 4 నుంచి ప్లస్ 4 వరకు తీసుకోమన్నాను అవునా. సో చేయండి, ఏం పర్లేదు, మైనస్ 4 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 0 1 2 3 అండ్ దెన్ 4. అర్థమవుతుంది చెప్పేది. లిసన్, ఓకే, ఎక్స్ వాల్యూస్ ఏంటి, మైనస్ 4 నుంచి ప్లస్ 4 వరకు తీసుకున్నాం అవునా. ఇప్పుడు దానికి ఏమి, ఎక్స్ స్క్వేర్ ఈ 3x మైనస్ 4 ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి వై వాల్యూస్ వస్తుంది. అదే మనకి తెలుసు కదా ఇది, యాజ్ యూజువల్ ఎక్స్ ని ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏమే తెలుసా, ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఏమైపోతుంది, ప్లస్, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 0 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అంటే ఏమి, ఎక్స్ ని ఈ ఎక్స్ వాల్యూస్ ని దేంతో మల్టిప్లై చేయాలంట, 3 తో. మైనస్ అనేది ఇంపార్టెంట్ అక్కడ అవునా. ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 4 12, ప్లస్ ఇంటూ మైనస్, మైనస 3 3 12, ప్లస్ ఇంటూ మైనస్, మైనస 3 2 12, ప్లస్ ఇంటూ మైనస్, మైనస 3 1 12, 3 ప్లస్ ఇంటూ 0 కాబట్టి 3 ఇంటూ 0 0, ఇంకా అన్ని ప్లస్ ఆ పక్క ఇక్కడ ఇక్కడ ప్లస్ కాబట్టి 3 1 12, 3 3 2 12, 3 3 12, 3 4 12, 12. ఇదే గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, 0 1 4 9 16 1 4 9 16, ఈ పక్క 0 3 6 9 12, కానీ ఇక్కడ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9 మైనస్ 12. ఓకేనా. ఇంకేంది, కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి అన్నిటి ఏమైనది, మైనస్ 4 మైనస్ 4 మైనస్ 4 మైనస్ 4 మైనస్ 4 అన్ని బాక్సెస్ కి మైనస్ 4 నెల్. ఇంకా ఇప్పుడు ఈ 3 ఇంకా దీన్ని మర్చిపోవాలా, ఈ నాలుగు ఇది చేసేటట్టు మనకి ఈక్వేషన్ ఏం, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 3x మైనస్ 4. అప్పుడు ఈ 3 బాక్సెస్ మాత్రం యాడ్ చేసి వై వాల్యూ చేయాలి ఓకేనా. అప్పుడు ఏమి, 16, ఈ రెండు మైనస్ లా, మైనస్ 12 మైనస్ 4 మైనస్ 16 అవునా. మైనస్ 16 ప్లస్ 16 0, 9 మైనస్ 9 క్యాన్సల్, ఏమొస్తుంది మైనస్ 4. ఇప్పుడు మైనస్ 6 మైనస్ 4 మైనస్ 10, మైనస్ 10 లో 6 పోయిందంటే సారీ 4 పోయిందంటే మైనస్ 6. నెక్స్ట్ మైనస్ 4 మైనస్ 3 మైనస్ 7, మైనస్ 7 లో 1 పోయిందంటే మైనస్ 6. 0 0 అప్పుడు ఏం చేయాలి, మైనస్ 4, 1 ఒక 3 4 మైనస్ 4 0, 4 ప్లస్ 6 10, 10 మైనస్ 4 6 ప్లస్ 6
18 లో 4 పోయిందంటే 14 ప్లస్ 14 16 లో 2 లో 28 లో 4 పోతే 24 మనకి ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ అప్పుడు పాయింట్స్ ఏమి మైనస్ 4 కి ఏమొస్తుంది జీరో వస్తుంది సో ఫస్ట్ ఒకసారి గ్రాఫ్ చూద్దామా సో గ్రాఫ్ చూడు సో ఏమి ఓకేనా సరే వై వాల్యూ చూసినామంటే అవి మ్యాక్సిమం ఎంత ఉంది ప్లస్ 24 వరకు ఉంది మనకి ఎంత వరకు చూడండి 24 వరకు మనకు 14 అయినా రావాలి ఓకేనా సో మనకి ఏం చేస్తాం అప్పుడు నేను 4 కాబట్టి 2 తీసుకుంటాను 2 4 6 8 10 12 14 16 18 నాకు ఏ పంక్ చూసినామంటే మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 8 వరకు వస్తుంది ఓకేనా సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాల్యూస్ తీసుకుందామా స్కేల్ రాయాలా స్కేల్ లాస్ట్ రాద్దాము ఫస్ట్ గ్రాఫ్ చూద్దాం ఏమి మైనస్ 4 కి ఏమంటా జీరో మైనస్ 4 ఎక్స్ వాల్యూ వై వాల్యూ సో వై వాల్యూ జీరో అయిందంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుందా అప్పుడు ఇక్కడ పాయింట్ మైనస్ 4 కాదు ఏమిది మైనస్ 4 0 నెక్స్ట్ మైనస్ 3 కి ఏమొచ్చింది ఆన్సర్ సో మైనస్ 3 ఎక్స్ వాల్యూ మైనస్ 3 వై వాల్యూ మైనస్ 4 బోత్ ఇక్కడ వస్తుందా సో ఇక్కడ వస్తుంది అప్పుడు సో మైనస్ 3 కి మైనస్ 4 నెక్స్ట్ మైనస్ 2 కి మైనస్ 2 కి మైనస్ 6 అండి ఇదా సో మైనస్ 2 కి మైనస్ 6 ఓకే మైనస్ 1 కి కూడా మైనస్ 1 కి కూడా మైనస్ 6 అప్పుడు ఏనా మైనస్ 1 కమా మైనస్ 6 ఓకే 0 కి ఎక్స్ వాల్యూ 0 వై వాల్యూ మైనస్ 4 అంటే ఇక్కడ పైన వస్తుంది ఎక్స్ వాల్యూ 0 అయిపోతే వై యాక్సిస్ పైన వస్తుంది ఓకేనా ఏంటి 0 కి మైనస్ 4 నెక్స్ట్ 1 కి ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 0 వై వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ పైన ఉంటుంది అది సో ఇక్కడ వస్తుంది సో 1 కి 0 ఓకే నెక్స్ట్ 2 కి 6 2 కి 6 సో ఇక్కడ వస్తుందా 2 కి 6 నెక్స్ట్ 3 కి 14 3 కి 14 అంటే ఇలా వస్తుంది అవునా సో 3 కి 14 ఇక్కడ చూసినామంటే మనకి పారాబోలా షేప్ రావాలి కదా కానీ ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదా మనకు కొంచెం పైకి ఉండాలి కదా డబ్బు ఇంటిప్పుడు వేయచ్చు వేసి ఇంటే వేస్తాం కదండి జాయిన్ చేయ దీని వస్తే ఎక్స్టెండ్ చేస్తాం ఇక సో పారాబోలా షేప్ వచ్చేసిందా సో ఓకే సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ కి టేబుల్ ఫైండ్ అవుట్ చేసినాము మీరు పాయింట్స్ రాయండి ఇక్కడ ఏమి మైనస్ 4 కి 0 అనే విధంగా అన్ని రాయండి సరే ఏమిది పారాబోలా షేప్ వచ్చింది ఇప్పుడు మన మెయిన్ ఏమి ఈ సెకండ్ ఈక్వేషన్ సొల్యూషన్స్ కావాలా అది ఏం చెప్పాలి స్టెప్ సెకండ్ ఈక్వేషన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఏం చేయాలా ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలా మైనస్ చేసామని చెప్పానా సో చేద్దాం సో సెకండ్ ఈక్వేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా సో సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమంటే y is equal to ఏం చెప్పాడు సింబల్స్ చేంజ్ మైనస్ ప్లస్ అవుతుంది
ప్లస్ అంటే మైనస్ అవుతుంది, మైనస్ అంటే ప్లస్. y జీరో అన్నప్పుడు y ఏనా ఇస్ ఈక్వల్ టు ఏమి x మైనస్ x క్యాన్సిల్ ఆ ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ మొత్తానికి ఏమి లేదా జీరో. y వాల్యూ ఏమైపోయిందట జీరో. సో y వాల్యూ జీరో ఎప్పుడంటే అదొక ఈక్వేషన్ y వాల్యూ జీరో అయిందంటే అప్పుడు x వాల్యూ ఏం తీసుకున్నా y వాల్యూ ఏం మీనింగ్ అక్కడ మనకి జీరో. x వాల్యూ ఏం తీసుకున్నా y వాల్యూ ఏమవుతుంది జీరో అవుతుంది. అంటే అప్పుడు ఆ పాయింట్స్ అంతా యాడ్ వస్తుందంటే x యాక్సిస్ పైన వస్తుందా అని చెప్పి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో x y x వాల్యూ మైనస్ 3 అన్నా y వాల్యూ 0, x వాల్యూ మైనస్ 2 అన్నా y వాల్యూ 0, x వాల్యూ మైనస్ 1 అన్నా y వాల్యూ 0. 0 కి 0, 1 కి 0, 2 కి 0, 3 కి టేబుల్ అవసరం లేదు. దీని అర్థమైన చెప్తున్నాను ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నా వై వాల్యూ ఏమని చెప్పేసి కూడా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏమి మైనస్ 3 కి 0 నా అప్పుడు గ్రాఫ్ ఇంకా మైనస్ 3 కి 0 యాడ్ వస్తుంది. మైనస్ 2 కి 0 నా మైనస్ 1 కి 0, 0 కి 0, 1 కి 0, 2 కి 0, 3 కి 0, 4 కి 0. అంటే పాయింట్స్ అంతా ఉంది, ఎక్కడ దేని పడింది అది పైన ఉందా. అప్పుడు మనకి కావాల్సిన స్ట్రైట్ లైన్ కావాలి కదా. ఆ యాక్చువల్ ఆ స్ట్రైట్ లైన్ ఏమంటే ఈ ఎక్స్ యాక్సిస్ మనకి ఏమవుతుంది స్ట్రైట్ లైన్ అవుతుంది. ఆ ఎక్స్ యాక్సిస్ మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్. అప్పుడు మనకు ఆన్సర్ సొల్యూషన్స్ కావాలి కదా. అప్పుడు ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ ఏడాది వచ్చే ఉండేది చూడండి, ఈ పాయింట్ ఈ పాయింట్ అంతా వచ్చేది. అప్పుడు ఈ 2 పాయింట్స్ మనకి ఏమి ఇప్పుడు సొల్యూషన్. అప్పుడు ఈ 2 పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఏంది మైనస్ 4 కి వచ్చిరనా ఎక్స్ వాల్యూ ఏమి మైనస్ 4, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమి అప్పుడు ఏమి సొల్యూషన్ మైనస్ 4 1. చూడండి అర్థమవుతుందా, అర్థమైందా లేదా. సో ఫ్రమ్ గ్రాఫ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 = 0. ఇప్పుడే అర్థమైందా సార్, మనకి లైన్ ఏం రాలేస్తా ఉన్నారు. లైన్ వై వాల్యూ 0 5 అంటే మీనింగ్ ఏమంటే ఆ కావాల్సిన లైన్ అనేది మనకి ఏమంటే ఎక్స్ యాక్సిస్ దా మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఉంది కదా, అది ఏమప్పుడు ఎక్స్ యాక్సిస్. అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏడాట్ వచ్చిందంటే ఈ 2 పాయింట్స్ అయినా ఆ 2 పాయింట్స్ మనకి ఏమవుతుందంటే సొల్యూషన్స్ అవుతుంది. ఇప్పుడే అర్థమైందా. సో ఈ మోడల్లో ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ మోడల్తో 2 ప్రాబ్లమ్స్ ఏదో ఉంది. ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఎక్స్ఎల్ ఇంకో 102 ఉంది. ఓకేనా, ఇది ఈజీ. Subscribe for new videos.